మెరిగాన్ జిల్లా. సుందరమైన బ్రహ్మపుత్ర నదీ తీరంలో ప్రకృతి సోయగంతో అలరారుతూ ఉండే ఆ జిల్లాలోని మారుమూల కుగ్రామం మయాంగ్. ఆ గ్రామం పేరు పొందిన మంత్రగాళ్లకు చేతబడి బాణామతి, బ్లాక్ మ్యాజిక్ లాంటి వాళ్లకి ప్రసిద్ధి. అక్కడి ప్రజలు వీటిని బాగా విశ్వసిస్తారు. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ఒక గ్రామంలో రజియా బేగం కుటుంబం నివసిస్తుంది. రజియా బేగం తండ్రి బషీర్ మటన్ దుకాణం నడుపుతూ ఉండేవాడు. తల్లి సుల్తానా బేగం. తమకి ఒక్కతే కూతురు అవటం వల్ల రజియాని ఎంతో అల్లారుముద్దుగా పెంచింది. రజియాని బాగా చదివించాలని సిటీలో చదువుతున్న తన ఆడపడుచు కొడుకు సల్మాన్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకునేది. రజియా బేగంకి కూడా తన మేనత్త కొడుకు సల్మాన్ అంటే చాలా ఇష్టం. ఊళ్ళోనే ఉన్న వాళ్ల మేనత్త ఇంటికి తరచూ వెళ్తూ ఉండేది. బావ గురించి అడుగుతూ ఉండేది. సల్మాన్ ఎప్పుడు సెలవులకి మాత్రమే ఇంటికి వచ్చేవాడు. సల్మాన్ ఎప్పుడు రజియాని పట్టించుకునేవాడు కాదు. తనకి ఎంతసేపు చదువు మీదే ధ్యాస. పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేస్తూ సిటీలోనే సెటిల్ అవ్వాలని అతని కోరిక. అందుకే చదువుని ఎప్పుడు నిర్లక్ష్యం చేసేవాడు కాదు. మిగతా వాటి మీద అతని ధ్యాస మళ్లేది కాదు. రజియా సల్మాన్తో చొరవగా ఉండాలని, మాట్లాడాలని ప్రయత్నించినా సల్మాన్ తనతో ముక్త సరిగా మాట్లాడేవాడు. సల్మాన్ దృష్టిలో రజియా ఒక పల్లెటూరి పిల్ల అంతే. రజియా ఇంటర్ చదువుతోంది. ఆ ఊళ్ళో చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కలిపి ఒక్కటే కాలేజ్ ఉండేది. రజియా స్నేహితురాలు ఫాతిమా పక్క గ్రామం నుండి కాలేజ్కి వచ్చేది. రజియా ఫాతిమా ప్రాణ స్నేహితులు. రజియా తనకి ఏ సమస్య వచ్చినా ఫాతిమాతో చెప్పుకునేది. అలాగే తన బావ సల్మాన్ ప్రవర్తనతో విసిగిపోయిన రజియా తన బాధ అంతా ఫాతిమాతో చెప్పుకుంది. తన బావ తనని అస్సలు పట్టించుకోడని, తనకి మాత్రం బావనే పెళ్లి చేసుకోవాలని ఉందని ఏడ్చింది. ఫాతిమా రజియాని ఓదారుస్తూ, నువ్వు బాధపడకు, మా ఊళ్ళో పేరు మోసిన మంత్రగాడు ఒకడు ఉన్నాడు. అతని దగ్గర మనం ఏ సమస్యతో వెళ్లినా దానికి పరిష్కారం తన దగ్గర ఉన్న ఆత్మల ద్వారా చెప్పిస్తాడు అని మా ఊరిలో అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. మనం కూడా అతని దగ్గరకు వెళ్దాము, నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనింది ఫాతిమా. రజియా సరేనంది. ఒకరోజు కాలేజ్కని ఇంట్లో చెప్పి రజియా ఫాతిమా ఇద్దరూ ఆ మంత్రగాడు ఉండే ఊరికి వెళ్లారు. మంత్రగాడు వసీం ఇల్లు కనుక్కొని అక్కడికి చేరుకున్నారు. అది చాలా పాతకాలం నాటి ఇల్లు. ఎదురుగా ఉన్న హాల్లో సోఫాలో కూర్చున్నారు. ఆ హాల్ పక్క నుండి కిందకి మెట్లు ఉండి, మెట్లు దిగాక అక్కడ ఒక గది ఉంది. తలుపులు మూసేసి ఉన్నాయి. అక్కడ ఉన్న పెయింటింగ్ వాళ్ళని ఆకర్షించింది. దానిలో మంత్రగాడు వసీం పద్మాసనంలో ఉండి గాలిలో తేలిపోతున్నట్టుగా ఉన్న ఫోటో అది. మానవాతీత శక్తులు అంటే ఇవేనా అని ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. కాసేపటికి అక్కడికి బురకా ధరించిన ఒక ముసలావిడ వచ్చింది. ఆమె చూడ్డానికి చాలా నల్లగా ఉండి కళ్ళు ఎరుపు రంగులో, చూపులు తీక్షణంగా ఉన్నాయి. ఎందుకో ఆమె వాళ్ల దగ్గరగా వస్తుంటే తెలియని భయం ఆవహించింది. ఆ ముసలావిడ వాళ్ళిద్దరికీ రెండు టవల్స్ ఇచ్చి, వీటిని మీ తలపై కప్పుకొని నా వెనకే రండి, వసీం ఎదురు చూస్తున్నాడు అనింది. రజియా ఫాతిమా ఇద్దరూ ఆ టవల్స్ని తలపై ముసుకులాగా కప్పుకొని ఆమె వెనకే నడిచారు. ఆమె మెట్ల కింద ఉన్న గది దగ్గరికి వాళ్ళని తీసుకొని వెళ్ళి తాను బయటికి వచ్చి తలుపులు మూసేసింది. ఆ గది అంతా ఆరేసి ఉన్న జంతువుల కళేబరాలతో, పక్కనే కట్టేసి ఉన్న పందులు కోళ్లతో, అదో రకమైన వాసనతో
భయానకంగా ఉంది. మంత్రగాడు వసీం అక్కడ నల్లగుడ్డ మీద బొగ్గుల కుంపటి పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. రజియాని ఫాతిమాని వచ్చి తన ఎదురుగా కూర్చోమన్నాడు. మంత్రగాడు ఏదో భాషలో ఏదో చదువుతూ అక్కడ కుంపటిలో మండుతున్న కొన్ని బొగ్గులను నీటిలో వేశాడు. ఇంకా రజియాని నీ పేరు అని అడిగాడు. రజియా బేగం అని చెప్పింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. నేను ఒక వ్యక్తి గురించి అడగడానికి వచ్చాను, అతను నన్ను పెళ్లి చేసుకుంటాడా లేదా అని తెలుసుకోవడానికి అనింది. అతని పేరు అన్నాడు. సల్మాన్ అని చెప్పింది రజియా. అతను నీకు ఎలా తెలుసు అన్నాడు. అతను నా మేనత్త కొడుకు అని చెప్పింది. అతను నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగాడు. తెలీదు. అతను నన్ను పెళ్లి చేసుకుంటాడా, నాకు ఈ ఒక్కదానికే సమాధానం కావాలి, ఇంకేమీ లేదు అనింది రజియా. సరే, అగ్నిలో నుండి వచ్చే ఒక ఆత్మ నీ ప్రశ్నకి సమాధానం చెబుతుంది. తనకి విశ్వంలో జరిగే అన్ని విషయాలు తెలుసు అన్నాడు అతను. రజియా ఫాతిమా ఇద్దరూ భయం భయంగా చూస్తున్నారు. మంత్రగాడు బొగ్గుల కుంపటిలో ఏదో ద్రవం పోశాడు. మంట ఒక్కసారిగా భగ్గుమని పైకి ఎగసింది. ఆత్మ నీకు సమాధానం చెప్పబోతుంది అన్నాడు. రజియా మనసులో ఎన్నో ప్రశ్నలు భయాలు. ఇప్పుడు ఆత్మ కనిపిస్తుందా అని ఏదో భయం గుండె చిక్కబట్టుకుంది. క్షణాలు గడుస్తున్నాయి. పక్కనే కూర్చొని ఉన్న ఫాతిమాలో కదలిక మొదలైంది. ఫాతిమా గొంతులో ఏదో మార్పు. రజియా అంటూ పిలుస్తుంది. ముసుగు వేసుకొని ఉండటం వల్ల ఫాతిమా మొహం కనిపించడం లేదు. అదో రకంగా ముందుకు వెనక్కు ఊగుతూ ఉంది. ఆడా మగ కలిసిన గొంతుతో ఓ రకంగా మూలుగుతూ ఊగుతుంది ఫాతిమా. ఒక్కసారిగా రజియా వైపు తిరిగింది. ఫాతిమా మొహమంతా రక్తచారికలతో, కనుగుడ్లు తెల్లగా బయటికి పొడుచుకొని వచ్చి, పెదవులు నల్లగా, నోటి నుండి నల్లటి చిక్కటి ద్రవం కారుతూ రజియా వైపు చూస్తుంది. రజియా బిగుసుకుపోయి చూస్తూ ఉండగా, ఫాతిమా, మీ బావ సల్మాన్ నీకు తగినవాడు కాదు. అతని వల్ల నువ్వు సమస్యల్లో పడతావు. నీకు నరకం చూపిస్తాడు, నీ చావుకి కారణమవుతాడు. అతన్ని వదిలేయి అంటూ భీకరమైన గొంతుతో అరిచింది. వసీం రజియా వైపు చూస్తూ, చూశావు కదా ఆత్మ నీ స్నేహితురాలి శరీరంలో ప్రవేశించి ఏం చెప్పిందో, అతనికి దూరంగా ఉండు అన్నాడు. ఫాతిమా నెమ్మదిగా మామూలు స్థితికి మారింది. ఒంట్లో సత్తువ అంతా ఎవరో లాగేసినట్టు కూలబడిపోయింది. మంత్రగాడు ఏదో ద్రవాన్ని ఫాతిమా నోటిలో పోశాడు. ఫాతిమా నెమ్మదిగా కళ్ళు తెరిచింది.